అందరికీ ఒక మనవి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి జ్యోతిష ఫలితాలు చెప్తున్నారు కొందరు జ్యోతిష్కులు. డిసెంబరు నెల నుంచి అంతా కూడా గందరగోళంగా ఉంటుందని, ఇంకో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని, కోట్ల సంఖ్యలో జనం చనిపోతారని వార్తలు వస్తున్నాయి. అసలే కరోనాతో భయపడుతున్నటువంటి ప్రజలకి ఇలాంటి విషయాలు చెప్పడం, అది ఏ ప్రయోజనాలు ఆశించి చెప్తున్నారని చెప్పని మీరు ఆలోచన చేయండి. ఏదో ఒకటి ఫోకస్ కావడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను, నేను డైరెక్ట్గా కొత్త వైరస్ వస్తుందని చెప్పాను. చెప్పారంటే నా పంచాంగంలో ఉంది, చూసుకోవచ్చు, లక్షల పంచాంగంలో ఉందండి. మేము చెప్పామని చెప్పారంటే దాని ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ చూపిస్తారు. సమయం వచ్చిన మేమే చెప్పామంటారు, అది ఫెయిల్ అయితే మేము కాదంటారు. ఈ సాంప్రదాయం చాలా కాలంగా ఉంది, నేను ఎప్పుడు కూడా దాని నుంచి పట్టించుకోలేదు. కానీ ప్రజలు భయపెట్టి పవిత్ర చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. వైరస్ వచ్చిందని చెప్పని పుస్తకంలో నేను చూపిస్తాను. ఇంతకంటే రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వాగతం, రండి చూపించండి. ఏవి రాయకూడక ఏదేదో రాసి దాన్ని నిక్కు పెట్టడం ఇవన్నీ వద్దు. పెద్ద మనుషుల సమక్షంలో తెలుసుకుందాం. పుస్తకాలు లేదు తెస్తాను, అవి ఏంటి ఏ వ్యవహారం ఏంటి అనేది నిర్ణయించుకోవచ్చు. డిసెంబర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఈ ప్రస్తుతం ఉన్న ఇబ్బందులే కొనసాగుతాయి. ప్రత్యేకంగా కొత్త వైరస్ రావటం, కోట్ల మంది చనిపోవటం, ఇలాంటి దిక్కుమాలినటువంటి పనులు ఏవి జరగవు. మీరు ధైర్యంగా ఉండండి.